రాబోయే 2024 ఎన్నికలు దోపిడీదారులు పేదలకు మధ్య జరిగే యుద్ధం అని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. పోరాటానికి సిద్ధం అంటూ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ రాజకీయ తీర్మానం చేసింది. రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మహానాడు వేదికగా తొలి రోజు వైసీపీ పాలన మీద వైఫల్యాలను ఎండగడుతూ వివిధ తీర్మానాలని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే నారా లోకేష్ మహానాడు ప్రాంగణంలోకి ఎంటర్ అయినప్పుడు ఒక్కసారిగా ప్రజల్లో మంచి పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. రాజమండ్రిలో పసుపు పండుగ అద్భుతంగా నడుస్తుంది. 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం గ్రాండ్ గా మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు ప్రాంగణానికి చేరుకుని చిత్తూరు జిల్లా కౌంటర్ లో ప్రతినిధిగా పేరు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత వేదిక మీద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి మహానాడిని చంద్రబాబు లాంఛనంగా మొదలెట్టారు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్ ని స్టాల్స్ ను కూడా టీడీపీ అధినేత మొదలు పెట్టారు. మహానాడు ప్రాంగణం అంతా కార్యకర్తలు అభిమానులతో కలకలలాడింది. ఇంకోవైపు పార్టీ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో నగరం అంతా పసుపుమయమైంది. ఇదిలా ఉంటే మహానాడు ప్రాంగణానికి నారా లోకేష్ చేరుకోగానే కార్యకర్తలు అభిమానులు కేరెత్తలతో హోరెత్తిచ్చారు. లోకేష్ రాకతో మహానాడు ప్రాంతం అంతా సందడిసందడిగా మారిపోయింది. ఇంకోవైపు పార్టీ ప్రతినిధులు అభివాదం చేసుకుంటూ అందరినీ పలకరించుకుంటూ లోకేష్ స్టేజ్ మీదకి చేరుకున్నారు. ప్రతినిధుల నమోదు కార్యక్రమం దగ్గర గంటా శ్రీనివాస్ లోకేష్ పలకరించుకున్నారు. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు లోకేష్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహంగా వచ్చారు. ఇక జనహృదయమైన నారా లోకేష్ అంటూ యువగళం పాదయాత్ర మీద కేశినేని చెన్ని ముద్రించినటువంటి పుస్తకం మీద పార్టీ కార్యకర్తల్లో ఆసక్తి రేగింది. పాదయాత్రలో మంచి జోష్ వచ్చిందంటూ కార్యకర్తలు లోకేష్ తెలియజేశారు. ఇక తన పేరుని గుంటూరు జిల్లా ప్రతినిధుల రిజిస్టర్ లో లోకేష్ నమోదు చేసుకుంటూ ముందుకు సాగారు. లోకేష్ ఎంట్రీ తర్వాత సాగినటువంటి మహానాడు చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహానాడుకు సంబంధించినటువంటి వంటల గురించి చాలా మంది మాట్లాడుకోవడం ఇంటర్నెట్ లో అలాగే మీడియాలో కూడా దీని గురించి ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. గోదావరి కోనసీమ రుచులు ఈసారి ప్రత్యేకంగా ఉన్నాయి. గారి, బోరి, ప్రసాదం, పలు రకాల కూరలు, చేపల పులుసుతో పాటు రకరకాల మాంసాహార వంటలు కూడా సిద్ధం చేశారు. ఆఖరి రోజున పెద్ద ఎత్తున వచ్చేటువంటి పార్టీ కార్యకర్తలందరూ భోజనం తింటున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తాగునీటి సదుపాయం కల్పించారు. వేసవి తాపం ప్రభావం పడకుండా భారీ ఎత్తున టెంట్ సామాగ్రిని కూడా సిద్ధం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా 27-28 తేదీల్లో మహానాడు నిర్వహిస్తుంది. 2024 ఎన్నికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో రాజమహేంద్రరావు మహానాడుకి అద్భుతమైన స్పందన వస్తుంది. మహానాడు సూపర్ హిట్ అని ఒకే ఒక కామెంట్ ఇచ్చి వీడియోకి లైక్ కొట్టి మహానాడు ఎంత బాగా జరుగుతుందో మీ కూడా మీ కామెంట్లో తెలియజేయండి. మీ అభిప్రాయం మొత్తాన్ని మహానాడు గురించి క్లియర్ కట్ గా రాసుకురండి. ఎందుకంటే కొంతమంది మహానాడు ఫ్లాప్ అంటున్నారు, వారికి దెబ్బ తగిలేలాగా మీ కామెంట్ ఉండాలి. కాబట్టి మహానాడు హిట్ అని చెప్తూనే మీ కామెంట్ ని కంపల్సరీ తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి ఎన్ని లైక్లు వస్తే అంతమంది మహానాడు హిట్ అని నమ్ముతున్నారని అర్థం. కాబట్టి కంపల్సరీ లైక్ కొట్టండి.